స్వాతక వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక కమ్మని గులాబ్ జామ్ చేస్తుంది. చూడండి ఎంత మంచిగా కనబడుతుంది కదా, మీ నోట్లో నీళ్ళు ఊరుతానేమో. అంత మంచి గులాబ్ జాము చేసుకోవాలంటే సింపుల్, అల్కా వేసుకోవచ్చు. అల్కా అంటుంది మాకు వచ్చు కాబట్టి అనుకుంటారులా, అట్లేం కాదు. మీరు ఈ వీడియోలో చూసినట్టు వేసుకుంటే మంచి గులాబ్ జామ్ రెడీ అవుతుంది. సరే మరి ఇక చేద్దాం. ఇగో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇగో గులాబ్ జామ్ పిండి ఇది, డైరెక్ట్ పిండి. నేను ప్రియా గులాబ్ జామ్ది తీసుకున్నాను, మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఇది ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు అదే కప్పులో హాఫ్ కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటా పిండి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా ప్రెస్ చేయొద్దు, ప్రెస్ చేస్తే గులాబ్ జాములు అనేవి చాలా గట్టిగా వస్తాయి. అందుకే ఇట్లనే మంచిగా మెత్తగా అయ్యేదాకా కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది ఇగో ఇట్లా మెత్తగా మంచిగా అయిన తర్వాత దీని మీద ఒక క్లాత్ వేసుకొని ఒక 15 నిమిషాలు దీన్ని ముట్టకుండా పక్కగా పెట్టాలి. అప్పుడైతే గులాబ్ జాములు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, అయితే 2 కప్పుల చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అట్లనే మన చక్కెర గిన్నె దీని మీద పెట్టుకొని 2 కప్పుల చక్కెరకి 2 కప్పుల నీళ్లు పోయాలి. అప్పుడైతే ఆ గులాబ్ జామ్ బాల్స్కి ఈ సిరప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ చక్కెర అంతా కరిగేదాకా మంచిగా దీన్ని కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకొని ఇగో దీంట్లో ఇప్పుడు ఇంత ఇలాచీ వేయాలి. ఇలాచీ వేస్తే ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సిరప్ అనేది రెడీ అయినట్టే. ఇక సిరప్ రెడీ అయింది కదా, ఇగో పిండిని ఇప్పుడు మంచిగా మళ్ళొక్కసారి ఇట్లా మెత్తగా వేసుకోవాలి. ఈ పెద్ద ముద్దలకు వెళ్ళి ఇగో కొంచెం తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకోవాలి. ఇగో చేయికి నెయ్యి అంటూ పెట్టుకుంటే బాల్ అనేది మంచిగా నున్నగా వస్తుంది, పగుళ్ళు లేకుండా. ఇప్పుడు మొత్తం పిండిని ఇట్లనే చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకోవాలి. ఇక మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, అట్లనే ఓవెల్ షేప్ అంటే గుడ్డు ఆకారంలో చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. ఏవైనా మంచిగానే ఉంటాయి. ఇగో బాల్స్ అన్ని ఇట్లా రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె కడాయి పెట్టుకున్నాను. నూనె కడాయి కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత ఇగో ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటి మెల్లగా దీంట్లో వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే అతుక్కుంటాయి, అందుగురించనే ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. ఈ బాల్స్ పైకి వచ్చే వరకు ముట్టుకోవద్దు. ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఈ జాలిగంటతోని మెల్లగా అనాలి. గట్టిగంటే అవి ఇరిగిపోతాయి, అందుగురించనే మెల్లగా అనుకోవాలి. ఇట్లనే గోల్డ్ కలర్కి రావాలి, అప్పుడైతే మస్తు కనబడతాయి, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఇది సన్న మంట మీదనే మంచిగా కాల్చుకోవాలి. పెద్ద మంట మీద అయితే అవి పైన గోల్డ్ కలర్లు అయితే లోపల ఉడకాయి, అందుగురించనే మంచిగా సన్న మంట మీదనే కాల్చుకోవాలి. ఇగో మన బాల్స్ అనేవి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాము. చూసిలా ఎంత మంచిగా కనబడుతున్నాయి కదా బాల్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ గిన్నెని దీని మీద పెట్టుకుందాము. పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ దీంట్లో వేద్దాము. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నాం అనుకోండి, జ్యూస్ అనేది మంచిగా ఈ బాల్స్ లోపలికి పోయి తింటంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు బాల్స్ని మంచిగా వేయించుకోకపోతే అవి షుగర్ సిరప్లో పోసుడితోనే అవి ఇరిగిపోతాయి, అందుగురించనే బాల్స్ని మంచిగా వేయించుకోవాలి. ఇక యూషిలా ఎంత మంచిగా కనబడుతుంది కదా. దీని మీద మంచిగా నేను ఇప్పుడు బాదం పప్పుతో ఇట్లా గార్నిష్ చేస్తాను. చూడండి లోపల ఎంత మంచిగా జ్యూసీగా ఉందో. మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.